ప్రాథమిక ఆధారం అనేది ఎట్లాగా అది ఎప్పుడు ట్రయల్ అనేది ఎవరు చేస్తారు ఆధారాలన్నీ కింద కోర్టులో చూపెడతారు కానీ హైకోర్టుకు చూపెట్టరే ఇంకోటి హైకోర్టుకు చూపించారు కూడా ఇక్కడ చూపించిన వాటన్నింటినీ ఇందులో మెన్షన్ చేయాలి ఫస్ట్ అసలు కుంభకోణం అనడానికి అతిపెద్ద ఆధారం ఇంకా అంతకు మించి ప్రపంచంలో మరి అది కొంచెం ఏమాత్రం ఆలోచన ఉన్నాడు అయినా సరే సీమెన్స్ అనేటువంటి సంస్థతో ఒప్పందం చేసుకున్నారు ఆ సీమెన్స్ అనే సంస్థ నాకు తెలియదని చెప్పేసి నాతో సంబంధం లేదని చెప్పేసి సెక్షన్ 164 కింద స్టేట్మెంట్ ఇచ్చింది సదరు సంస్థ అట్లాగే అదే సీమెన్స్ సంస్థ 3,300 కోట్ల రూపాయలు ఇస్తుందని జీవోలో రాశారు కానీ ఆ సీమెన్స్ సంస్థ ఇవ్వాల వాళ్ళు అసలు నాకు సంబంధం లేదు మేము భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎవరికి ఇవ్వం ఎట్లాగా ఈవెన్ భారతదేశంలో 5 రాష్ట్రాలతో మేము పనులు చేస్తున్నాం కానీ ఏ రాష్ట్రంలో కూడా మేము అట్ట ఇవ్వలేదని వాళ్ళు చెప్పేశారు అది ఓపెన్ స్టేట్మెంట్ అది దాని తర్వాత అదే సీమెన్స్ సంస్థకు సంబంధించి ఏ డబ్బులు ఇవ్వకుండా ఇక్కడ సీమెన్స్ వాడితోనేమో జీవోలో పెట్టి డిజెంటెక్ అనేటువంటి సంస్థతో ఎంఓయూ ఇంతకు మించి ఇంకేం పెట్టేసి కావాలి జీవోనేమో సీమెన్స్ ఏంటి ఇదేమో ఎంఓయూ ఏంటి ప్లస్ అసలు టెండర్ పిలవకుండా 370 కోట్లు ఎట్లాగో ఒక సంస్థకి ఇచ్చేస్తారు డిజెంటెక్ అనే సంస్థకి అదేమంటే 2 లక్షల మంది ఉద్యోగాలు చేశారన్నారు ఎవడాడు చెప్పింది ఆడు చెప్పాడు ఈ 2 లక్షల మందికి మేము పాఠాలు చెప్పామని చెప్పేసి దాన్ని ఎట్టా పరిగణలోకి తీసుకుంటావు నువ్వు అంటే కేసు మూలాలను టచ్ చేసేంత అవకాశం రాలేదా ఈ కేసులో కేసు మూలాలను టచ్ చేసేసినట్టు